ఇది ఖరోనా పెట్టినాము కట్టాలి పాతుంది మరి పేపర్ కింద వచ్చింది పేపర్ వస్తాను ఏంటి వాటి కదా ఏంటి వాటి పక్కన ఆత్మ మీకు వాళ్ళతో పాటు ఒకసారి టీపీసీడి చూడి ఉన్నారు కదా రామస్వామి సార్ సార్ సర్వజన వైద్యశాల అనంతపురంలో ఈ కరోనా వైరస్ సంబంధించి స్టేట్ గైడ్ లైన్స్ మేరకు మా డిఎంఈ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ హయ్యర్ అఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము 25 బెడ్లు గల కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2 డిఫరెంట్ ప్లేసెస్లో వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ సంబంధించి 2 వెంటిలేటర్స్ తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటాం, అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి సిబ్బందులు వేసుకునే డ్రెస్సెస్ అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో N95 మాస్క్ అవి కూడా మనము వాటికి కావాల్సినన్ని సమకూర్చడం జరుగుతుంది. అదే రకంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ కోసం అనేసి వెంటిలేటర్స్ కానీ తర్వాత డీఫిబ్రిలేటర్ అంటారు వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఏమన్నా కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి డీఫిబ్రిలేటర్సు, అదేవిధంగా మన దగ్గర ఏమంటారు పేషెంట్ మానిటరింగ్ కోసం అనేసి పల్సాక్సిమీటర్స్ కానీ వార్మర్ నెబులైజర్స్ కానీ అలాంటి పేషెంట్కి సంబంధించిన అన్ని పరికరాలు మన దగ్గర రెడీగా పెట్టుకొని ఉన్నామండి. సో అయితే ఇప్పటికీ మనకు యాజ్ ఆన్ ది డే మనకు ఏ కేసు ఏపీలో రిజిస్టర్ కాలేదు. అనంతపూర్ గురించి అసలే దాని గురించి ఇన్ఫర్మేషనే లేదు. బట్ ఏదైనా కానీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ వీ హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ. వాట్ ఎవర్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ అండ్ ఎయిమింగ్ అట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కెప్ట్ రెడీ అండ్ వీఆర్ రెడీ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ ఇన్ ఈవెంట్ ఇఫ్ ఎట్ ఆల్ సచ్ కేస్ కమ్స్. సో అందులో మనం డాక్టర్స్ కూడా టీమ్స్ లాగా పెట్టాం, ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అనేసి అందులో ఫిజిషియన్ కానీ చెస్ట్ ఫిజిషియన్ కానీ దానికి ఒక నోడల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేశాము, దానికి కావాల్సిన సిస్టర్స్ కానీ దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళ సిస్టర్స్ను తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ సో వాళ్ళందరినీ మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళని మనము ర్యాపిడ్ యాక్షన్ టీం అనేసి నామకరణం చేయడం జరుగుతుంది. అయితే ఈ జబ్బు పరంగా కరోనా వైరస్ జబ్బు పరంగా నిన్ననే మేము ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాం. మా హెల్త్ డిపార్ట్మెంట్స్ అంటే కొన్ని పేషెంట్ డీల్ చేసే డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి ఒక మాక్ డ్రిల్ లాగా ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరిగింది నిన్ననే. సో అందులో భాగంగా తెలిసిన విషయాలు ఏమంటే చాలా మటుకు ఇది ఇన్ఫెక్షియస్ డిసీజే కానీ మనుషులకు ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. ఇప్పుడు వేరే ఇన్ఫ్లుయెంజా వైరస్ సంబంధించిన వేరే వైరసెస్తో కంపేర్ చేస్తే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది, కానీ మోర్టాలిటీ అంటే ప్రాణాలని హరించే శక్తి అనేది చాలా తక్కువగా ఉంది. ఇందులో 2% ఆర్ లెస్ దాన్ 3% ఉంది. వేరే స్వైన్ ఫ్లూ లాంటి వాటిలో ఇంకా ఎక్కువగా ఉంది. అది వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో 30-40% ఉంటే దీంట్లో తక్కువగా ఉంది. అందుకనేసి ప్రజలు కొద్దిగా పరిశుభ్రతలు కానీ జాగ్రత్తలు కానీ పాటిస్తే దీని బారిన పడినా కూడా ఎలాంటి సమస్య ఉండదు, డెఫినెట్గా వాళ్ళు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఎక్కువ మంది వేరే ఇతరతర జబ్బులు ఉండే వాళ్లకు సోకినట్టయితే కొద్ది ప్రమాదం ఉండొచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటే వస్తే పెద్ద సమస్య ఉండదండి. దాంతోపాటు ఏమైనా డయాబెటీస్ ఉండడము, వ్యాధి శక్తి తక్కువగా ఉండడము, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉండడము, డయాలసిస్లోనే కిడ్నీ డిసీజెస్ ఉండడము, అలాంటి జబ్బుల వల్ల ఆల్రెడీ మనిషి కొద్దిగా ఈ వ్యాధి శక్తి నశించినప్పుడు వాళ్లకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే కొద్దిగా ప్రమాదం ఉండే ఆస్కారం ఉంది. మామూలుగా ఉండే ప్రజల్లో ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. మనం కొద్దిగా ఈ క్రౌడ్స్లో ఉండకపోవడము, తర్వాత క్రౌడ్స్ ఏరియాలో అవాయిడ్ చేయడం అనేది, తర్వాత జర్నీస్ చేయకపోవడము, తర్వాత పర్సనల్ హ్యాండ్ హైజీన్ మెథడ్స్ అంటాం, ప్రాపర్గా హ్యాండ్ క్లీన్ చేసుకోవడము, దాని తర్వాత కొద్దిగా అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ పేషెంట్లకు దూరంగా ఉండడము, తర్వాత ఏదంటే అది ఎక్కడంటే అక్కడ టచ్ చేయకుండా ఉండాలి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి టచ్ చేస్తే ఇమ్మీడియట్గా
ఈ హ్యాండ్స్ థరోగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఎవరి దగ్గరన్నా ఈ దగ్గు తుమ్ములు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అన్నీ అవైలబుల్ అని కాదు కదా, బట్ అలాంటివి ఉన్నప్పుడు కొద్దిగా మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఈ దగ్గినప్పుడు కూడా మనం మనుషులు కొద్దిగా ఈ రకంగా పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే ఎల్బో ఇక్కడ ముందుకు రావాల్సి వస్తుంది. ఈ కర్చీఫ్లు ఇలాంటివి కాకుండా, సో ఈ స్ప్రెడ్ అనేది మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అది మామూలు ఇన్ఫ్లుయెంజా ఇది కావచ్చు, మామూలు కొరేజానే కావచ్చు, బట్ ఇప్పుడుండే సీజన్లో అలాంటి కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ ఈ దగ్గు ఆయాసం ఉండేవాళ్ళు పాటించినట్టయితే వేరే వాళ్ళకు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది అది. సో అల్టిమేట్గా పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. జబ్బు బారిన పడే వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని టీచింగ్ హాస్పిటల్లోనే అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించినారు. దాని గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ హైజీన్, పర్సనల్ ప్రివెన్షన్, ఈ మూడు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇందులో. ఇవి కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వాళ్లకు కావాల్సిన వాళ్ళు, అంటే మనము నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్కు కొద్దిగా థరవ్గా ఎన్లైటన్ చేస్తే దాని మీద ఉండే భయాందోళన కూడా తగ్గుతాయనేది నేను చెప్తున్నాను ఇందు మూలంగా.